ఆయన అవినీతిని ప్రశ్నిస్తారు, అవినీతిని ఎండగడతారు, అవినీతి పరుల పాలనను గద్దె దించడానికి ఎంత దూరమైనా వెళ్తారంటారు. ఆయనే పవన్ కళ్యాణ్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనే ఇదంతా జరుగుతుందా? చంద్రబాబు గారి విషయానికి వచ్చేసరికి అది అవినీతి కూడా నీతివంతంగా మారిపోద్దా, లేదంటే చంద్రబాబు గారికి ఒక స్పెషల్ మినహాయింపులు ఏమన్నా ఉంటాయా, స్పెషల్ ఎగ్జెంప్షన్స్? పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో 118 కోట్లు ముడుపులు తీసుకున్నారు, ఆధారాలు ఉన్నాయని ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్గా చెప్పి 4 సార్లు నోటీసులు ఇచ్చిన నేరుగా ఎందుకు ఇంకా పవన్ కళ్యాణ్ గారు దాని మీద స్పందించట్లేదు? తన వ్యక్తేనా, లేదంటే త్వరలో కలిసి ప్రయాణం చేయాల్సి ఉంటుంది అని మినహాయింపిస్తున్నారు? ఈ చర్చ అయితే ప్రస్తుతం ఆ పార్టీలో సైతం కూడా జరుగుతుంది. జనసేన సైనికులు కూడా దీని మీద చర్చించుకుంటున్నారు, ఎందుకు ఇంకా మా అధినేత దీని మీద స్పందించట్లేదు అని ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ఒక స్పెషల్ ఎగ్జెంప్షన్స్ ఏమన్నా ఇచ్చారంటారా పవన్ కళ్యాణ్ గారు? మామూలుగా పవన్ కళ్యాణ్ గారికి అవినీతి అంటే నచ్చదు, అవినీతి ఎవరు చేశారన్నా సరే ఇమీడియట్గా దాని మీద ఫైర్ అవుతారు. కానీ ఈ విషయంలో ఎందుకు సైలెన్స్? బేసిక్గా చంద్రబాబు గారి ఇష్యూలో ఆయన ఎప్పుడు అట్లాగే ఉంటారు, అందులో డౌట్ ఏం లేదు. కావాలని చెప్పి అని అలా, లేకపోతే ఆయనకున్న అభిమానము, ఆయనకున్న ప్రేమ, అంటే ఆయన దృష్టిలో బాబు గారు కరప్షన్ కాదు అని అయితే అనుకోరు. ఎందుకంటే ఇంతకుముందు కరప్షన్ కాదు అనుకుంటే లైవ్లో ఇవన్నీ ఎట్ట పెట్టి చూపించారు, మైనింగ్ ఎట్లా తినేశారని. అట్లాగే లోకేష్ గురించి కామెంట్స్ అవి కూడా చేశారు కదా అప్పట్లో తను బయటకు వచ్చినప్పుడు. ప్రస్తుతం బాబు గారితో స్నేహం ఆశిస్తున్నారు కాబట్టి ఆయన నాన్ కరప్టెడ్ బాబు అని అనుకోరు. అయితే జగన్ కంటే ఎక్కువ కరప్టెడ్ అని ఫీల్ అవుతారు కాబట్టి తక్కువ కరప్టెడ్ని తక్కువగా తిట్టాలనుకుంటారు, ఎక్కువ కరప్టెడ్ని ఎక్కువగా తిట్టాలనుకుంటారు. అది దాన్ని ఏమంటారు, ఆయనలో ఉన్నటువంటి మానవత్వం మంచితనం అనుకోవాలి. అదే మంచి ఏదో అంటారు అనకూడదు, మంచి ఏదో చెడ్డ ఏదో అని ఎక్కువ మంచిది. కంటే చంద్రబాబు గారు విషయంలో ఐటీ చెప్తుంది, ఆధారాలు ఉన్నాయి, అందులో ఇంకా తక్కువ ఎక్కువనే ఉంది, దాని మీద ఆయన ప్రశ్నించవచ్చు మాట్లాడవచ్చు, కానీ ఎందుకు అంటే ఓన్లీ పొత్తు గురించేనా నేను అనేది? ఇప్పుడు ఈ మాట అడిగారు అనుకోండి, వాళ్ళు ఆరోపించగానే అనేయాల మనం, ఆయన సమాధానం చెప్తారు, ఐటీ నోటీసులు చాలా మందికి వస్తాయి, వచ్చినంత మాత్రం వాళ్ళందరూ అవినీతి పట్ల అయిపోతారా? దాంట్లో డబ్బులు సంపాదించుకున్నప్పుడు, సంపాదించుకున్న దాంట్లో ఇచ్చేటటువంటి సందర్భంలో ఇట్లాంటివి వస్తాయి అని మనకు కొత్తగా క్లాస్ పీకుతారు. జగన్ గారి మీద వచ్చినాయి కూడా ఆరోపణలే, ఇంకా ఏమి నిరూపితం? అవి అవినీతి ఆరోపణలు, ఇది వచ్చేటువంటి ఇన్కమ్ ట్యాక్సే కదా అని మళ్ళీ మనకు క్లాస్ పీకుతారు. ఇప్పుడు ఈయనకున్నటువంటి అభిమానుల్లో ఎక్కువ మందికి ఈ ఇన్డెప్త్ అవగాహన తక్కువ ఉంటుంది, ఆయన ఏం చెప్తే అది కరెక్ట్ అనుకుంటారు. వాళ్ళకి ఇప్పుడు ఆయన ఆయన చెప్పన్నాం అనుకోండి, ఏమని చెబుతారంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటే చాలా మంది నోటీసులు వస్తాయి మనకి తెలీదా, నోటీసులు వస్తే సమాధానం చెప్తారు, అవసరం అయితే డబ్బులు కట్టేస్తారు అంతే కదా. అంటే ఇన్కమ్ ట్యాక్స్ నోటీసుల సంగతి పక్కన పెడితే పేదలకు ఇచ్చే టిట్కోయిలలో 8,000 కోట్ల రూపాయల్లో కూడా అవినీతికి పాల్పడ్డారు అంటే దాని మీద ఎందుకు ప్రశ్నించకూడదు? ఒక పార్టీ అధినేత ఇట్లా మారిపోతుంది అంటనా? ఇప్పుడు అది కాదు, ఇంకా అన్నిటికంటే ఓ విచిత్రం చూడండి, కోర్టును కూడా కట్టింది వాళ్ళే, అవినీతి జరిగింది ఆటిట్లో కూడా. అవును, అదే ఎక్కడన్నా అవినీతి జరిగితే శిక్షించాల్సిన కోర్టు కన్స్ట్రక్షన్ లో కూడా తిన్నారు, తినేశారు. అది విషయం, దాన్నైనా మాట్లాడాలి కదా. ఇక్కడ ఏంటది, 2 రకాల కరప్షన్ ఇక్కడ. షాపోంజి పల్లంజీకి ఇచ్చింది సచివాలయము, అసెంబ్లీ, కోర్టు. కోర్టు ఈ 3 రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు, ఈ 3 రాజ్యాంగబద్ధ వ్యవస్థలు, రాజ్యాంగబద్ధ వ్యవస్థల నిర్మాణంలో కూడా దారుణమైన దోపిడీ జరిగింది. ఎలాంటిది, ఇవాళ నేను ఇందాక పేపర్లో చూస్తున్నా, ఫేస్బుక్లో ఓపెన్ చేసి చూస్తుంటే ఎక్కడో మార్కెట్ ప్లేస్లని వాల్యూస్ వస్తూ ఉంటాయి. హైదరాబాదులో మాదాపూర్ ఏరియాలో 6,850 రూపాయలు చదరపడుగు, కన్స్ట్రక్ట్ అయిన ఒక అపార్ట్మెంట్లో ఫ్లాటు 6,850 రూపాయలు ఒకటి, ఆదిబట్లని ఎక్కడ చూసాను. ఇంకొక దాంట్లో 7,200 రూపాయలు వస్తుంది, హైయెస్ట్ చూపెడుతుంది చదరపడుగు, 7,200 రూపాయలు చూపెడుతున్నారు. ఇక్కడ ఎంతకి ఇచ్చారు, 10,500, 11,000 ఇచ్చారు. అట్లాగే మనందరికి తెలుసు వాజ్పేయి టైంలో హైవే నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు, తర్వాత కాలంలో 7 కోట్ల రూపాయల వరకు ఇచ్చారు. నరేంద్ర మోడీ వచ్చాక 13 కోట్ల రూపాయలు అవుతుంది ఒక హైవే నిర్మాణానికి. అందులో 7, 8 కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటే మిగతా అది ఆ కాంట్రాక్టర్ పెట్టుకుంటాడు, దానికి బదులుగా 33 ఏళ్ళు లీజుకి తీసుకుంటారు, మనకి ఆ టోల్ గేట్లు డబ్బులు వసూలు చేసుకునేది వాళ్ళే. ఇదో ప్రొసీజర్. కానీ ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో రోడ్డుకి ఎంత, 33 కోట్ల రూపాయలు కిలోమీటర్కి. ఏం కట్టారు కొత్తగా? ఇప్పుడు హైవే
కొట్టుకుపోవడం మనం చూడం. వెరీ రేరెస్ట్ ఆఫ్ రేర్ సిచ్యుయేషన్. చిన్న బొక్క పడినా వెంటనే దాన్ని పరిష్కరించే బాధ్యత వాడిది, మరమ్మతులు చేయాల్సిన బాధ్యత వాడిది. లేకపోతే కనుక కంప్లైంట్ పెడితే కనుక వాడికి పెనాల్టీ వేస్తారు. ఒక ఎంపీ అయితే కనుక డైరెక్ట్ కంప్లైంట్ రాసాడంటే లక్షల రూపాయలు పెనాల్టీలు పడతాయి. ఇది హైవేల మీద అలాంటిది. ఇక్కడ ఎవడికి బాధ్యత, ఎవడు జవాబుదారీ? కన్స్ట్రక్షన్ చేసేసామంటారు 33 కోట్ల రూపాయలు. అదే అంటే మనం రాష్ట్రంలో అద్భుతమైనటువంటి నిర్మాణం కోసం అదేంది అప్పట్లో ఏం చెప్పారు, షాపోంజి పల్లంజి అద్భుతమైన అదేది మనకి పాత సినిమాలు డబ్బింగ్ సినిమాలకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్ వచ్చేది చూడండి, ఏది లిటిల్ టైగర్ అని అట్లా గట్టి గట్టిగా చెప్పారు షాపోంజి పల్లంజీ గురించి. ఇప్పుడు ఆ షాపోంజి పల్లంజీ వాళ్ళ దగ్గరనే ఇలా డబ్బులు తిని అక్కడ అంటే 5 కోట్ల రూపాయలతో పనికి 10 కోట్ల రూపాయలు వేసి ఆ మిగతా 5 కోట్లు మనం తీసుకున్నాం. ఇప్పుడు అది ఎంత వ్యవహారం ఇక్కడ. ఇందులో చంద్రబాబు గారి వ్యాపారానికి సంబంధించిన డబ్బులలో 4 రూపాయలు తగ్గితేనో లెక్క సరిగ్గా చూపెట్టకపోతేనో అది ఆయన వ్యక్తిగతం. కానీ ఇక్కడ అది కాదు, ప్రజలకి సంబంధించిన ఆస్తులు కన్స్ట్రక్షన్లో టిక్కో ఇళ్ళు మీరు చెప్పినట్టుగా పేదల ఇళ్ళు. ఈ పేదల ఇళ్లకు సంబంధించి ఇప్పుడు 180,000, 2,80,000 కేంద్రం ఇస్తుంది. అది ఇస్తుండగా అది వద్దని అది తీసుకుని వాళ్ళ చేత అప్పులు పెట్టించి ఈ డబ్బులన్నీ షాపోంజీకి మోయడం ఏంది? పోనీ ఇండివిజువల్గా ఎవరికన్నా స్థలం రైట్ ఉందా? నథింగ్. 7 అంతస్తులు, 5 అంతస్తుల నుంచి 7, 9, 10 అన్నంతస్తులకు అసలు ఎట్టెళ్ళు ఉంటాడు అనే ఇదే అనుందా? కొన్ని 5 అంతస్తులే అనుకుందాం, 5 అంతస్తులకు ఎట్టెళ్ళు ఉంటాడు అనే అనుందా? పేదోడితే కదా వాడి కడుపు కొట్టాల్సిన పని ఏంటి? వాళ్ళ కడుపు కొడుతూ ఆ డబ్బులు ఇటు తినడం ఎందుకు? ఇప్పుడు వాళ్ళకి స్థలం ఇచ్చేసేసి మీరు చేసుకుంటారండి. ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు గారి మీద నాకు అభిమానం ఏంటంటే వాంబే కాలనీలు అప్పుడు వాజ్పేయి టైంలో పెట్టినాయి, వాళ్ళకి స్థలాలు ఇచ్చారు, 120 గజాలు ఇచ్చారు ఒక్కొక్కడికి. అద్భుతంగా ఉన్నాయి ఇప్పటికి కూడా కన్స్ట్రక్షన్. అవి వాళ్ళ 25 లక్షలకు 20 లక్షలకు అమ్ముకుంటున్నారు కొంతమంది ఇప్పుడు వచ్చిన తర్వాత అవకాశం. అంటే అంత చక్కటి పేరున్న మనిషి ఎందుకు వీటి కోసం తాపత్రయపడటం? పేదోడి దగ్గర కూడా ఇప్పుడు అది అవినీతే కదా. నువ్వు పేదోడి రూట్లోనన్నా మాట్లాడాలి పవన్ కళ్యాణ్, ఇటు ఈ రూట్లోనన్నా మాట్లాడాలి పవన్ కళ్యాణ్, కానీ ఆయన సినిమాలోనే మాట్లాడతారు, బయట మాట్లాడరు. కానీ చంద్రబాబు గారు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం పవన్ కళ్యాణ్ గారికి. జగన్ అంటే శత్రుత్వం, ఆయనకి అతిపెద్ద శత్రువు ఎవరన్నా ఉన్నారంటే ఆయనే. కారణం ఏంటి అంటే 100,000 కోట్లు దోచేశారు అనేది. మరి ఈయన కూడా ప్రజల సొమ్ము దోచేశారు, ముడుపులు తీసుకున్నారు అంటే ఈయనకు ఈయన రేపొద్దున శత్రువుగా మారతారా లేదంటే మిత్రుడిగానే కంటిన్యూ అవుతారా? ఇటువంటి వ్యక్తితో పొత్తు పెట్టుకుంటే రేపొద్దున ఏం సమాధానం చెప్తారు? అంటే మీకు ఇక్కడే ఒక లాజిక్ ఉంది, నే నాతో ఉన్నాడంటే నా నిజాయితీని కొంత విలకిస్తా. ఇప్పుడు మనకు కొంతమంది స్వామీజీల దగ్గరికి వెళ్తే నా శక్తిని నీకు ఇస్తా అంటుంటారు. ఇప్పుడు ఈయనలోని నిజాయితీని చంద్రబాబు గారికి కొంచెం ఇచ్చి ఆయనలోని అవినీతిని కొంచెం తగ్గిస్తారు. అంతేనా? అంతే. ఈయన బ్రో బాబా కదా, టైం బాబా కదా, ఆ టైప్లో కొంత శక్తిని ఆయనకి ఇస్తాడు. ఆయనకున్న చెడుని కొంత తగ్గించి ఈయన మంచిని ఆయనకు కొంచెం ఇస్తాడు. ఎందుకంటే ఇక్కడ తినలేదు అని ఎప్పుడు అనలేదు, నేను ఇందాక కూడా అదే గుర్తు చేశాను. ఆయన మైనింగ్ గురించి, ఇసక్ గురించి, మద్యం గురించి 6 నెలల పాటు 8 నెలల పాటు సీరియల్గా అప్పుడు కూడా మీడియా పూర్తిగా హైడ్ చేసేసింది. రోడ్డు మీద ర్యాలీ చేసినా పట్టించుకోవాలా, మైనింగ్ దగ్గరికి వెళ్ళినా పట్టించుకోవాలా, అయినా ఆయన యూట్యూబ్లు పెట్టి, ఫేస్బుక్లో పెట్టి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టి ప్రజలందరికీ తెలియజేసి ఇదంతా ఒకప్పుడు. కానీ 2019 తర్వాత ఒక ఈఎస్ఐ కుంభకోణం గురించి కానీ, కొల్లు రవీంద్ర గురించి కానీ, నారాయణ గురించి కానీ, దీని గురించి కానీ వీటి విషయంలో మరి మాట్లాడలేదు కదా. ఇవన్నీ అవన్నీ జరిగినాయి, ఆయన ఆయన మాట్లాడలేదు, దాని మీద ప్రశ్నించలేదు కదా. నేను చెప్పేది అదే, అప్పుడు మాట్లాడినప్పుడే అక్కడ అవినీతి అనేది తెలుసు. తెలిసినా కూడా ఎప్పుడైతే తెలుగుదేశంతో కలిసి వెళ్దాం, ఇప్పుడు ఆయన అందులో మార్చుకున్న పద్ధతి ఏంటి, ఇదివరకు ఉన్నటువంటి సిస్టంలో ఏది జీరో బడ్జెట్ పాలిటిక్స్, ఇలాంటి అవినీతికి దూరంగా ఉండటం కోసమే జీరో బడ్జెట్ అది ఎత్తేసారు. ఇప్పుడు డబ్బులు తప్పవు మీ దగ్గర కూడా అని చెప్పారు, ఎన్నికలంటేనే ఖర్చు పెట్టాలని. అవినీతి వద్దులే అంటున్నారు, కానీ అవినీతికి పాల్పడ్డ వాళ్ళతో తోడు ఉంటానంటారు. అంటే ఇక్కడ నువ్వు చూస్తే ఇద్దరిని సమానంగా చూడు, లేకపోతే ఈయనకంటే ఆయన ఎక్కువ అవినీతి పడడో తక్కువ అవినీతి పడడో నువ్వు పోని సర్టిఫికెట్ ఇవ్వడం. ఇక్కడ చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి బాబు గారు కూడా సచ్చీలుడే, లేదా బాబు గారితో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఈయన కూడా అవినీతి పరుడే,
ఈ రెండిట్లో ఏది అన్నారనుకో నలభై లెట్ అసలు బాబుగారి మావాడి మీదకి ఎందుకు వేస్తారంట. మరి ఈయన మీదకి ఇప్పుడు 1,300 కోట్ల రూపాయల 1,350 కోట్ల పెట్టుబడులే అవినీతి అని చెప్పారు. ఇక్కడ ఏం జరిగింది, ఇంకోటి వైన్ షాప్ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతా ఉంటే లేదు వెనకాల తినేస్తున్నాడు అంటారు. రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నది, ఇక్కడ ఓపెన్గా ప్రైవేట్గా బెల్ట్ షాపు పర్మిట్ రూము అన్ని నడిపితే ఇది కరప్షన్ కాదు. ఇసుక ప్రభుత్వానికి 750 కోట్లు వస్తుంటే అవినీతి, 5 పైసలు రాకుండా 1,000 కోట్లు తింటే అవినీతి కాదు. 40,000 కోట్లని వీళ్ళు ఆరోపిస్తున్నారు. 750 కోట్ల రూపాయలు చెప్పిన ఏడాదికి వచ్చి 5 ఏళ్లలో దగ్గర దగ్గర 5,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వచ్చినా 40,000 కోట్లు వీళ్ళు తిన్నారంటే అంటే 45,000 కోట్లు అంతే కదా వచ్చేది ఆదాయం. 5 పైసలు ప్రజలకు రాకుండా 45,000 కోట్లు వీళ్ళు తిన్నట్టేగా, కరెక్ట్గా చెప్పాలంటే అది లెక్కే కదా. మరి ఎందుకు మాట్లాడలేదు, మాట్లాడడం ఇప్పుడు ఎన్జీటీలకు వెళ్ళాం, అప్పుడు ఎక్కడికి పోయాం, అప్పుడు ఎన్జీటీకి వెళ్ళాడు వీళ్ళ పాప మా బొలిసెట్ సత్యనారాయణ, దానికే 100 కోట్ల పెనాల్టీ పడింది. కానీ ఎప్పుడు దాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకోరు, ఎందుకు అడగరు? ఇప్పుడు ఏంటంటే అవినీతితో రాజీ పడదాం. ఎలాంటి రాజీ అంటే మనకి ఇచ్చిన సీట్లు తీసుకుందాం, ఆ సీట్లలో అభ్యర్థుల ఖర్చు వాళ్ళు చెయ్యాలంటే ఖర్చు పెట్టాలంటే వాళ్ళు కూడా అవినీతితో సంపాదించాల్సిందే, ప్రత్యక్షంగా వాళ్ళ జేబులో ఉండి ఎందుకు ఖర్చు పెడతారు. కాబట్టి అవినీతిని గురించి మనం మాట్లాడుకుంటుంటే సరిపోతుంది. మిత్రుడు సచ్చీలుడని నిరూపించడానికైనా పోనీ సిబిఐ ఎంక్వైరీ అయ్యింది, ఈడీ ఎంక్వైరీ అయ్యింది అని అడగాలి. ఎలాగా బీజేపీతో పొత్తులోనే ఉన్నారు, కేంద్రంతో అయినా ఎంక్వైరీ వేయించి ఈయన ఎటువంటి అవినీతి చేయలేదని చెప్పి నిరూపించండి అని అయినా చేయాలి, ఆ ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎట్ట అడుగుతారు, అది బయటకు వద్దాం అనుకున్నప్పుడు చేయాలి. ఈయనే కాదు, మీరు చూడండి రాష్ట్రంలో ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, ఇన్ని టీవీ ఛానళ్ళు ఇన్ని పేపర్లు ఉన్నాయి, అన్నీ మూసుకు కూర్చున్నాయిగా. ఇప్పుడు ఏదో టీవీ 9 NTV వేశారు కాబట్టి మళ్ళీ వాళ్ళు అమ్ముడు పోయినట్టే, ఇక్కడ ఎయ్యినోడు అమ్ముడు పోయినట్టు కాదు, వేసినోడు అమ్ముడు పోయినట్టు. అంటే 4 నోటీసులు వచ్చాయని తెలిసాక మొదలెట్టారు, అది కూడా డేటా అంతా తీసుకున్నాక పెట్టారు. మొదటి 2 రోజులు వేయలేదు, ఆ పేపర్లన్నీ వచ్చాక వాళ్ళు బియ్యం చేశారు, అయినా వీళ్ళు అమ్ముడు పోయినట్టు. కానీ నోరు మెదపనోళ్ళు అమ్ముడు పోయినట్టు కాదు, పైగా సమర్థించుకొస్తున్నారు వీళ్ళు, అలాంటి వాళ్ళు అమ్ముడు పోయినట్టు కాదు, అది వార్త వేసినోడు అమ్ముడు పోయినట్టు. మీరు అయ్యే చూడండి, దాంతోపాటుగా నాయకులందరూ ఏమైపోయారండి, సిపిఐ, సిపిఎం, తర్వాత బిఎస్పి, కాంగ్రెస్ పార్టీ, పురంధేశ్వరి, బిజెపి, ఎవరెందుకు మాట్లాడరు? అదే కదా, పొర్రపాట కూడా మీద పట్ల అంటే భయమా ప్రేమ, అమ్ముడు పోయారా, లంచాలు తిన్నారా, అంటే చంద్రబాబు గారు చాణక్యం అది అది చూడాలి. అంటే అంతమందిని మేనేజ్ చేయగలుగుతున్నారు చంద్రబాబు గారు. రేపు పొద్దున్న నిరూపితం అయితే ఇప్పటికే ఆధారాలు ఉన్నాయని చెప్తే పెట్టుకునే పొత్తుకు కటీఫ్ ఏమన్నా చెప్తారా పవన్ కళ్యాణ్ గారు? తెలియకుండా చేస్తే కటీఫ్ అంటారండి, ఆల్రెడీ చెప్తున్నాను కదా ఇంతకుముందే, వాళ్ళది అవినీతికి సంబంధించి ఆయనే లైవ్లు ఇచ్చాడు. ఆయనే లైవ్లు ఇచ్చిన తర్వాత ఆయన వాళ్ళతో పొత్తు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి జగన్ గద్దె దించడమే నా లక్ష్యం, రాక్షస పాలన ఉంది కాబట్టి అందుకనే డైవ్ పెట్టి అటు తీసుకెళ్ళిపోయాడు. అవినీతి అన్నది అయిపోయింది, 2014 అయిపోయింది, 2019 అయిపోయింది, ఇంకా అదే మొక్క కుదరదు కదా. అందుకని ఇప్పుడు రాక్షస పాలన అర్జెంటుగా, ఈ రాక్షసుడు దిగిపోవాలి, నరకాసుడు దిగిపోవాలి, ఇట్లాగే చెప్పుకొస్తున్నారు. కాబట్టి రూట్ మార్చేశారు. కానీ చంద్రబాబు గారు ఏది చేసినా రైట్ అనుకుంటూ వెళ్తే అందరూ యాక్సెప్ట్ చేస్తారా? ఆ పార్టీలోనే లేదంటే ఆకు కాపు సామాజిక వర్గంలోనే వ్యతిరేకించరా? రేపు పొద్దున్న దగ్గరకు వస్తే, ఎన్నికల దగ్గరకు వస్తే అంత సీన్ ఉంటే గొడవ అంత ఎందుకు ఉంటుంది? బేసిక్గా పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది రైట్ అని భావించే వర్గం వాళ్ళ వర్గం, చంద్రబాబు నాయుడు ఆ వర్గాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలిసినోడు కాబట్టి అది ప్రజాస్వామ్యం. ఇప్పుడు రైట్ అంటున్నా రేపు పొద్దున్న పొత్తులు సీట్ల పంపకాల దగ్గర వాళ్ళ వాణి వినిపించాలనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు కాపు సామాజిక వర్గంలో, కానీ వాళ్ళు అప్పుడు బయటపడతారేమో. ఈ లోపల ఈ అవినీతి బయటపడడం అది ఎఫెక్ట్ అవ్వదా? మీకు ఆల్రెడీ చాలా పక్కా స్కెచ్తో ఉన్నారు వాళ్ళు. రేపు టికెట్లు వీళ్ళు 15, 20 పాతికో వాళ్ళు ఎన్ని ఇస్తున్నారో అది వీళ్ళకి ముందే తెలుసు, అక్కడ అభ్యర్థులు ప్రిపేర్ చేశారు, మిగతా చోట్ల రాదు, వాళ్ళు రేపు పొద్దున మాట్లాడతారు. అందుకనే మీకు అభిమానుల్ని ఒక ఫైటర్స్ కింద తయారు చేస్తున్నారు. ఈసారి ఏంటంటే ఎవరన్నా ఇట్లా టికెట్లు అమ్ముడిపోయారంటే వాళ్ళని కొడతారు, వెళ్ళి కొట్టేసి పవన్ మీద పిచ్చారోపణలు చేస్తే కొట్టాం, ఎవరినైనా సరే ఊరుకోమని చెప్పి వార్నింగ్లు ఇస్తారు. అది ప్రజాస్వామ్యం కోసం అనే ఫీలింగ్, దానికి ప్రిపేర్ చేస్తున్నారు. బీజేపీ కూడా ప్రేక్షక పాత్రే పోషించాలనుకుంటుందా ఈ వ్యవహారంలో? పురంధేశ్వర్ వచ్చాక ఎట్లా అయింది, అదే సోమవీరరాజు అయ్యి ఉంటే కనుక సమాధానం చెప్పు చంద్రబాబు ఏంటో అడగాలి కదా. ఇప్పుడు పురంధేశ్వరి ఏంటంటే అధిష్టానంకి
వదిలేసిందా అంటే అధిష్టానం ఏమైనా ఇన్వాల్వ్ అవద్దు నువ్వు చెప్పు చెప్పొద్దని. అదే కదా ఇక్కడ నువ్వు నువ్వు మాట్లాడితే ఎవరు కాదనరు. అక్కడ ఉన్న ఉదయనిధి స్టాలిన్ గురించి మాట్లాడింది, ఇక్కడ మాత్రం మాట్లాడదు. ఏంటంటే ఈమె కూడా బీజేపీతో కలవాలనుకుంటుంది కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ అనే లెక్కన ఉంది. అంటే అధిష్టానం ఇటువంటి వాటిని యాక్సెప్ట్ చేస్తుందా? ఒక అధిష్టానం అసలు సీరియస్గా తీసుకోలేదు, ఆంధ్రాన్ని సీరియస్గా తీసుకుని ఉంటే ఎట్లా ఎందుకు ఉంటుంది వ్యవహారం? అంటే సోమవీరాజు గారు ఏం మాట్లాడినా, సోమవీరాజు గారి వ్యవహారంలో కొంతమంది ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ చేసిన అవన్నీ పట్టించుకున్న అధిష్టానం ఈ ఈ విషయాలను ఎందుకు లైట్ తీసుకుంటుంది? అందుకని కంప్లైంట్ రాదుగా ఇక్కడ, ఇవేం మాట్లాడితే కంప్లైంట్ వస్తాయి, మాట్లాడలేదు కాబట్టి కంప్లైంట్ రాదు. అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చింది సోమవీరరాజు మీద ఈళ్ళ వర్గం, బీజేపీలోని తెలుగుదేశం వర్గం. ఇప్పుడు వాళ్లే కదా ఇంకా సపోర్టర్లు, ఇంకెవరు ఇస్తారు కంప్లైంట్? వాళ్ళకి తెలుగుదేశం ఏమనకుండా ఉంటేనే ఉంచుతారు. వాళ్ళందరూ కంప్లైంట్లు ఇస్తున్నప్పుడు ఈమె సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు? అందుకని సైలెంట్గా ఉంటే పోలా. మిగిలిన పార్టీలన్నీ ఇంకా చూస్తూ ఊరుకోవాలనే డిసైడ్ అయినాయేమో. అంటే చంద్రబాబు గారు అలా మేనేజ్ చేస్తున్నారు. రైట్, చూద్దాం ఏం ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా నోరు విప్పుతారా, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా దీన్ని ప్రశ్నిస్తారా, వ్యతిరేకిస్తారా, ఇలాగా సైలెంట్గానే ఉంటారా? అదే కనుక జరిగితే రేపు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు చూద్దాం.